వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము రాత్రి మిగిలిన అన్నంతా వడియాలు పెట్టడం ఎలాగో చూస్తాం. అన్నాన్ని మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి, మెత్తగా రుబ్బుకోవాలి. మిక్సీలో వేసుకొని మొత్తం రుబ్బుకుందాం అన్నం. కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం. ఇట్లా అన్నం మొత్తం మిక్సీలో రుబ్బుకోవాలి, మంచిగా మెత్తగా అయింది. ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసి స్టవ్ పైన పెడదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. ఇలా కొన్ని వాటర్ వేసి 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఉప్పు ఎక్కువ వేయద్దు, మళ్ళీ ఎండినాక ఉప్పు అయితే ఇంకా చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కలుపుకోవాలి మంచిగా. మొత్తం అన్నానికి పట్టేటట్టు మొత్తం కలుపుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. బాగా వేడైంది, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాం. పూర్తిగా చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకుందాం. ఇట్లా ఒక ఆయిల్ కవర్ తీసుకొని మెత్తగా ఉడికించిన అన్నాన్ని ఇందులో వేసుకుందాం కవర్లో. మీరు కావాలంటే జంతికల గొట్టంలో కూడా వేసి పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా వస్తుంది. ఈ విధంగా మొత్తం వడియాలన్నీ పెట్టుకుందాం. ఈ విధంగా అన్ని వడియాలు పెట్టేసుకోండి. వడియాలు బాగా ఎండిపోయినాయి. ఇప్పుడు వీటిని వెనుకకు మరిపి నీళ్ళు చల్లాలి. నీళ్ళు చల్లి తీయాలి, వడియాలు మంచిగా వస్తాయి. ఈ విధంగా అన్నీ తీసి పెట్టుకున్న తర్వాత 3 రోజులు బాగా ఎండకు ఎండబెట్టుకోవాలి. వడియాలు 3 రోజులు బాగా ఎండినాయి. ఇప్పుడు నూనెలో వేసి చూపిస్తాయి. ఆయిల్ బాగా వేడైంది, ఇప్పుడు వడియాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇట్లా మనకు ఇష్టమున్న వడియాలు వేయించుకోవచ్చు. ఎందుకంటే